Namaste. Nina APCM Jagani, Sini Pramukhulu Kalisaru. Alane Marovaipu, TDP Netala Arrestul Matram Inka Agadam Ledu. Ninnane Ardharatri Poota Ashok Babuni Arrestu Chesaru. Ida Amsam Meeda Manto Matladaniki TDP Spokesperson Srinivas Garu Unnaru Varatho Matladadam. Namaste Andi Srinivas Garu. Namaskaram Amma. ముందుగా మనం నిన్న జగన్ని సినీ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది కలిశారు. సో ఆయన కూడా కొన్ని చెప్పారు ఇండస్ట్రీ వాళ్ళతోటి. సినిమా ఇండస్ట్రీ విశాఖకు రావాలి, అక్కడ కూడా మేము స్థలాలు ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. సో వీళ్ళ సమస్యలు వీళ్ళు చెప్పుకున్నారు. అసలు ఏంటి సమస్య అనేది, జగన్ గారే సృష్టించి ఆయనే సొల్యూషన్ ఇచ్చినట్లుగా చేస్తూ మరోవైపు విశాఖకి సినిమా ఇండస్ట్రీని తీసుకురావాలి కాబట్టి ఈ టికెట్ల అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఈ విధంగా టర్న్ చేశారు అనేటువంటి ఒక వాదన వినిపిస్తోంది. ఇవన్నీ నిజమే అనుకోవాలా? మొదట రాష్ట్రం విడిపోయిన తర్వాత సినీ పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోవటం లేదు అనే ఫీలింగ్ నుంచి ఇగో నుంచి స్టార్ట్ అయిన సమస్య ఇది. అంటే ఎక్కడో హైదరాబాద్ లో ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో సినిమాలు ఆడిస్తారు, కోట్ల రూపాయలు దండుకుంటారు, ప్రభుత్వాన్ని గుర్తించట్లేదు అనే ఒక ఫీలింగ్ తో వెళ్ళిపోయారు. గత ప్రభుత్వాలన్నీ కూడా సినిమా పరిశ్రమని గురించి పెద్దగా డిస్కస్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సినిమా వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు, ఆడిన సినిమా ఆడుతుంది, ఆడిన సినిమా వెళ్ళిపోతుందని క్యాజువల్ గా తీసుకునేవాళ్ళు. ఓన్లీ ఆ ట్యాక్సేషన్ సంబంధించిన అమౌంట్స్ మాత్రం చేరుతుందా లేదా చేసేవాళ్ళు. అలా కానప్పుడు సినీ పరిశ్రమ మీద కూడా ఒకసారి ఐటీ దాడులు కూడా జరిగాయి చాలా సందర్భాలు చూసి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తెలివితేటలు ఏంటంటే, ఈరోజు ఏ విధంగా అయితే పిఆర్సీ కోసం, సిపిఎస్ కోసం, హెచ్ఆర్ కోసం ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ధర్నా దిగారు, ఆ సమస్యను సృష్టించింది ప్రభుత్వం, వాళ్లే సృష్టిస్తారు, దానికన్నా ఇంకో పెద్ద సమస్య ముడేస్తారు. అయ్య బాబు ఉండే జీతం ఏంటి సార్, మాకు మొత్తం పోతే పోయింది, అసలు జీతం పాత జీతం ఏంటి అని చెప్పెత్తి మళ్ళీ పాలాభిషేకం పోలాభిషేకం చేస్తారు. ఇక్కడ సినీ పరిశ్రమకి వాతా వీళ్ళే పెట్టారు, వెన్న కూడా వెళ్ళి వస్తున్నారు. అంటే ఈ చర్చలు పరిశీలించిన తర్వాత నేను చిరంజీవి గారు మాట్లాడినప్పుడు నాకు కూడా కొంచెం ఎందుకో ఎక్కడో పెదరికం తగ్గించుకున్నాడా అనే మాట కూడా అనిపించింది. ఎందుకంటే ఆయన నిజంగానే చాలా సంవత్సరాలుగా అభిమానించే హీరో. ఇంకా మహేష్ బాబు గారు కానీ, ఆలీ కానీ, మన రాజమౌళి గారు కానీ, ప్రభాస్ గారు కానీ చాలా మంది వెళ్ళారు. ఈ డెలిగేషన్లో కొంతమంది లేరు, కొన్ని పేర్లు చెప్పారు కానీ అక్కడికి రాలేదు. అర్జున్ రెడ్డి గారు కానీ ఇంకా ఒకరిద్దరు, మరి ఎందుకు రాలేదు నేను లోతులోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ సినీ పరిశ్రమ పెద్దలు అనేవాళ్ళు సగం మంది అదరయ్యారు, సగం మంది రాలేదు. మా నుంచి ఎటువంటి ప్రాధాన్యత లేదు, మా అసోసియేషన్ నుంచి ఎవరు కూడా దాంట్లో సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరు కూడా పాల్గొనలేదు. సో నేను మొదటి నుంచి చెప్పేది ఒకటి, సినీ పరిశ్రమ తెలంగాణ ఆంధ్రలాగా రెండు వర్గాలుగా విడిపోయింది. అంటే ఒక వర్గానికి చిరంజీవి నాయకత్వం వహిస్తాడని, ఇంకో వర్గానికి మోహన్ బాబు నాయకత్వం వహిస్తాడా అనేది ప్రశ్నార్థంగా మారింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన మాటలేంది, సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలి, బెనిఫిట్ షోలు వేసుకోవాలి, సో అలాగే ఆన్లైన్ టికెట్లో రేట్లు పెంచాలి, మల్టీప్లెక్స్ థియేటర్లో ఒక రేటు, సాధారణ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక రేటు, మున్సిపాలిటీలో ఒక రేటు, పట్టణాల్లో ఒక రేటు అని డిఫరెంట్ రేట్ల మీద రేట్లు పెంచుకోవాలి. అలాగే వన్ వీక్ పెద్ద బడ్జెట్లు సినిమాలకి రెండు వారాల వరకు రేట్ నిర్ణయించుకున్న అధికారం పూర్తిగా ప్రొడ్యూసర్కి ఇవ్వాలి అనే అంశాలపైన కొన్ని తీసుకొచ్చి చర్చ జరపాలనుకున్నాను. ఈ చర్చలు ఇన్న తర్వాత ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అనే విధంగా నాకు అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆలోచించలేదు, ఎందుకంటే ఆయన ఒక్క షో ఐదో షో వేసుకోండి అని మాత్రం చెప్పాడు, మిగతా సినిమా టికెట్లు ఏం రేట్ పెడతామని చెప్పలా, అలాగే బెనిఫిట్ షో గురించి మాట్లాడలా, మల్టీప్లెక్స్ సినిమాకి ఒకటే రేట్ ఉండాలి అని ఆయన చెప్పారు. ఆయన అంచనా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో 150 రూపాయలు టికెట్ దాటకూడదు, 50, 100, 150 దాటకూడదు మల్టీప్లెక్స్లో సహా అని నేను ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నా. ఇంకా రేట్లో ఇంకా బయట రాలా, కమిటీ కూడా చెప్పలా, ఇవి ఏవి సాల్వ్ కాకుండానే బయటకు వచ్చి చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, ఆర్ నారాయణ మూర్తి గారు వీళ్ళందరూ ఆహా ఒప్పుకునేసినారు, అయిపోయింది ఇంక మనం హ్యాపీగా ఉన్నాం, సంబరాలు చేసుకుందాం అనే ఒక ఆనంద ఉత్సవాలతో వాళ్ళు మాట్లాడినప్పుడు శ్రీనివాస్ గారు ఇప్పుడు అంతా ఓకే అయింది, ఇబ్బంది ఏం లేదు అని ఇప్పుడు మాట్లాడినటువంటి మనం చూసాము. అంతకు ముందు చిరంజీవి గారు జగన్ కలిసిన తర్వాత కూడా చిరంజీవి కూడా అంతకు ముందు అదే మాట చెప్పారు. సో పాజిటివ్ గానే ఉంది ఇండస్ట్రీ, శుభవార్త వింటుందని. సో అప్పుడు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది, కొత్తగా చెప్పింది కూడా ఏం లేదు అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. నిజమే నేను అందుకే అది ఎలా ఉందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అయ్యడం కానీ అనిపిస్తుంది. ఎందుకంటే
చర్చల ద్వారా ఏమైనా సాధించి ఉంటే ఇప్పుడు పిఆర్సీ నాయకులు కేసీ నాయకులు ఏ విధంగా జగన్ గారితో అన్ని ఒప్పుకునేను అన్ని ఒప్పుకునేశారు సార్ ఆహో అని చెప్పి బయటకు వచ్చి పాలాభిషేకం చేసి చివరికి ఏమీ లేదని చెప్పి పోల వాళ్ళు దెబ్బలు ఆడుకుంటున్నారు. ఇప్పుడు సినీ పరిశ్రమ కూడా వీళ్ళు కొంతమంది పెద్దలు అని మాలేసుకున్న వాళ్ళందరూ చర్చలు జరిపారు, బయటకు వచ్చి ఒక బెనిఫిట్ షో ఐదో బెనిఫిట్ షో కాదు ఐదో షో వేసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇచ్చాడు. మిగిలినంతా సానుకూలంగా పరిశీలిస్తారు, సానుకూలంగా ఏమి సానుకూలంగా పరిశీలిస్తారు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో చిరంజీవి గారు నాకు అభిమానం, నేను కూడా అభిమానిస్తాను, సినిమాలు నటిస్తాడు, మంచి యాక్టర్ హీరోగా సినిమా పరిశ్రమ సంబంధించి ఆయన రాజకీయ నైపుణ్యం ఏంది, ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పోటీ చేశాడు, రాష్ట్రంలో సీఎం కావాలనుకున్నాడు, సీఎం కాకపోయినా సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, రాజ్యసభ మెంబర్ అయ్యాడు, ఒక గొప్ప విలువ కలిగినట్టు ఆయన వచ్చి జగన్ గారిని సార్ 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 మీరు సినిమా పరిశ్రమకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కరుణించండి సెలవు చూపించండి అంటే ఈ వ్యాపార సంస్థల్లో ఉండేవాళ్ళు ఈ రకంగా దిగి ఒక అడుగు దిగి మాట్లాడడం అనేది ఆయన హీరోగా దిగి మాట్లాడినందుకు అభిమానులు కూడా కొంత బాధపడ్డారు. ఎందుకలా అడగాల్సి వచ్చింది, పరిశ్రమ ఇది సినీ పరిశ్రమ అనేది ఒక వ్యాపార సంస్థ, మంచి సినిమా వస్తే ఇప్పుడు బాలకృష్ణ గారిది సినిమా వచ్చింది అఖండ, ఆయన బ్రహ్మాండంగా ఆడారు, మంచి లాభాలు వచ్చి బ్రహ్మాండంగా వెళ్ళింది, శామ్సింగ్ రాయ్ అలానే వెళ్ళింది, దానికి ముందు ఇంకో సినిమా పుష్ప వచ్చింది తర్వాత అది కూడా బాగానే ఆడేళ్ళింది. అంటే సినిమాలు అనేది వ్యాపారం, వ్యాపారంలో మీరు నిర్ణయించుకున్నప్పుడు ఆ వ్యాపార లావాదేవీల గురించి మాట్లాడేటప్పుడు మీరు మీ పెద్దరికాన్ని మీ గొప్పతనాన్ని ఇప్పుడు నానిగారు చాలా స్పష్టంగా చెప్పారు, నానిగారు నేను చిరంజీవి సినిమాలకి కట్టవుట్లు కొట్టే కట్టేవాడిని, నాకు అంత అభిమానం, నేను వేళ్ళ వేసేవాడిని, ఆయన దగ్గరికి వెళ్ళి సార్ 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 మీరు ఎప్పుడు రావాలి సార్, మీరు పర్మిషన్ ఇస్తారు సార్, మీరు ఎంటర్ ఇవ్వండి సార్ అని చిరంజీవి గారు అడిగారంట, ఆయన చెప్పిన మాట నాది. సో మేము గొప్పగా ఊహించుకునే హీరోలు రియల్ హీరోలు కాలేదా అనే బాధ కలిగింది. ఇంకోటి ఏంటంటే నేను హీరోలు అన్నప్పుడు నేను సినిమా హీరోలు హీరోలని ఒప్పుకోలేను, ఎందుకంటే మా తల్లిదండ్రులు నా హీరో, వాటర్లో సైనికుల హీరో, డాక్టర్ హీరో, ఒక రైతు అన్నం పెట్టే రైతు హీరో, ఆ హీరోలు వేరు. సినీ పరిశ్రమలో వాళ్ళు హీరోలు, కొంత అభిమానం ఉంటుంది సినిమా మీద కూడా, ఎందుకంటే నేను కూడా సినిమాలు అంటే ఇష్టపడాను, రామారావు గారిని, చిరంజీవి గారు కానీ, నాగేశ్వరరావు గారిని, నాగార్జున కానీ, చాలా మంది హీరోలు అంటే నేను సినిమాలు చాలా ఇష్టంగా చూస్తాను, నాకు అభిమానం కూడా. అయితే ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారని ఆయన ఒకప్పుడు ఒక బాలకృష్ణ గారికి సినిమా హీరో అభిమానిగా సంఘానికి కూడా అధ్యక్షుడు, అటువంటి వ్యక్తికి వెళ్ళేటప్పుడు మీరు పరిశ్రమ గురించి మాట్లాడేటప్పుడు అయ్యా మా డిమాండ్లు ఇవి మీరు పరిష్కరించండి, మీరు ప్రభుత్వ సంస్థ నుంచి మా దగ్గర నుంచి 10 రూపాయల డబ్బులు తీసుకుంటున్నారు ట్యాక్స్ కడుతున్నామే, మాకు ఈ సమస్యలు వచ్చినాయని డిమాండ్స్ రూపంలో పెట్టి సానుకూలంగా మీరు స్పందించి రెస్పాండ్ అవ్వండి అని చెప్పడం వేరు, ఇలా మనం దొరల దగ్గరికి వెళ్ళి పాలేగడిలాగా మాట్లాడి సార్ సార్ రిక్వెస్ట్ సార్ తల్లిదండ్రులు సార్ మీరు కాపాడండి సార్ అంటే అది ఎలా ఉందంటే పెట్టుబడి పెట్టేది డైరెక్టర్ ప్రొడ్యూసర్లు సినిమా హీరోలు, వ్యాపార సంస్థ నడిపేది సినిమా పరిశ్రమలు, మొత్తం వ్యవహారం చేసేందుకు సినీ పరిశ్రమ, మీ పెట్టుబడి మీ డబ్బులు మీరు నిర్ణయించుకొని మీరు వ్యాపారం చేసేటప్పుడు ఇంకెవరు పర్మిషన్ కావాలన్నప్పుడు కరెక్ట్ కాదమ్మా. అయితే ప్రభుత్వం నుంచి కూడా నేను 2 పాయింట్లు ఇవ్వదలుచుకున్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సాధారణ పేద ప్రజలకి సినిమా టికెట్లు తక్కువ రేటుకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, వెరీ గుడ్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ సంతోషమే. అయితే మీరు మద్యం ఎందుకండి 250 నుంచి 300 రూపాయల లెక్కన అమ్ముతున్నారు, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో 40 రూపాయల నుంచి 50 రూపాయలు క్వార్టర్ ఉండేది, ఈరోజు 300కి అమ్ముతున్నారు, మరి పేదవాడు తాగే ఆ మద్యాన్ని మీద అంత డబ్బు మీరు సంపాదించిన న్యాయమా? ఒకటి పెట్రోల్ మీద సెస్సులు ఎంత వేస్తున్నారు, 40 రూపాయలు వేస్తున్నారు, అదే న్యాయం, ఈ న్యాయం అక్కడ కూడా అప్లై చేయాలి కదా. ఇది అదేవిధంగా కరెంటు విద్యుత్ ధరలు స్లాబ్ రేట్లు మార్చేసి 100 రూపాయలు వచ్చే బిల్లు ఈరోజు 500 వస్తుంది, 500 వచ్చే బిల్లు 1,500 వస్తుంది, 3 రెట్లు పెంచేస్తుంది. మరి ఇదే నేను నిత్యావసర సరుకులు కానీ రోజువారీ ధరల మీద చూపించాలి కదా, మీరు అందరికీ ఒకే సమన్యాయం చేయాలి కదా, ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి. సో మీరు సినీ పరిశ్రమని మీ మీ అబద్ధ హంస్థాల్లో పెట్టుకోవాలని, మీ చెప్పు చేతుల్లో ఉంచాలని, సినీ పరిశ్రమ మీద అజమాయిషి చేయించాలని మీరు సమస్యలు సృష్టించి ఆ సినీ పెద్దలందరినీ మీ ఆఫీస్ పిలిపించుకొని ఒక రకంగా చెప్పాలంటే బెదిరించా మీరు లొంగ తీసుకొని సినీ పరిశ్రమను మీరు చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికీ వ్యవస్థలని జగన్మోహన్ రెడ్డి గారు చేతుల్లోకి తెచ్చుకునేశారు, ఇలా చర్చలని సఫలమని అనుకోను. ఇండస్ట్రీని వైజాగ్ కి తీసుకురండి, మరో జూబ్లీ హిల్స్ గా చేద్దాము, దాన్ని జూబ్లీ హిల్స్ ఆ స్థాయిలో విశాఖ డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన అన్నారు. సో ఒక రకంగా చూస్తే సినీ ఇండస్ట్రీ విశాఖ రావడం మంచిదే, సో ఏపీలో కూడా సినిమాలు తీయడం వల్ల మంచి ఐడెంటిఫై వస్తుంది, ఇన్కమ్ బాగుంటుంది. సో కానీ ల్యాండ్స్ ఇచ్చి అంతగా అక్కడ ఉన్నాయా, ప్లేసెస్ ఉన్నాయా వైజాగ్ లో? చాలా చాలా విలువైన క్వశ్చన్ వేశారమ్మా, ఇది నాకు నవ్వేందుకు వచ్చిందంటే టీఆర్సీ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు అడగని మీకు ఇల్లు ఇస్తాను 62 ఏళ్ళు ఉద్యోగం పోయో పరిమితి పేస్తాను అన్నారు, వాళ్ళు అడగలేదండి.
సినీ పరిశ్రమ పెద్దలు కూడా వీళ్ళు దీన్ని అడగల, ఇల్లు మాకు ఇల్లు ఇవ్వండి సినీ పరిశ్రమ స్థలాలు ఇవ్వని. వీళ్ళు ఏవైతే అడగరో అవి ఆయన చెప్తాడు, ఎందుకంటే అవి జరగవు. వీళ్ళకి సినీ పరిశ్రమ స్థలాలు అక్కడ ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథక ప్రకారం చేసిన పనులు ఇవన్నీ. నేను సినీ పరిశ్రమని వైజాగ్ లో పెడితే ఆయనకు ఎక్కువ పెద్ద ఎత్తున పొలాలు భూములు అక్కడ ఉన్నాయి, వాళ్ళ బినామీల పేరు మీద, వాటికి రేట్లు పెరుగుతాయి. వీళ్ళకి ఇచ్చే స్థలాలు ఎంత ఉంటుంది, 5 ఎకరాలు 3 ఎకరాలు లోపల ఉంటుంది, మిగిలిందంతా రేటు పలానా ఇండస్ట్రీ వచ్చింది పలానా స్టూడియో వచ్చింది చెప్పుకోవడానికి మనకు వస్తుంది. సో వీళ్ళు ఏమి అడిగింది, మాకు టికెట్ ధర పెంచండి, మాకు షోలు పెంచుకోండి, బెనిఫిషియర్లు ఇవ్వండి, మా 2 వారాల పాటు మాకు అదనంగా రేటు పెంచుకునే అధికారం ఇవ్వండి, పెద్ద ఎత్తున బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నాం, ప్రేక్షకుడు థియేటర్కి రావాలంటే మేము ఇంత పెద్ద ఎత్తున డిజైనింగ్ చేస్తే తప్ప రావటం లేదని వాళ్ళంటే మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం, సినీ పరిశ్రమకి స్థలాలు ఇస్తాం. వాళ్ళు అడిగారండి, నాకు అర్థం కాదు, ఆల్రెడీ స్టూడియోలు ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, ఇంకో చోట ఉన్నాయి, ఇంకో చోట ఇస్తే తప్పలేదు, ఇవ్వద్దని అనట్లేదు, ఇవ్వండి తప్పలేదు, సినీ పరిశ్రమలో మీ అభిమానం మీరు ఇవ్వచ్చు. అయితే వాళ్ళు అడగనివి వదిలేసి అడగనివి ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే నాకు నిజంగానే ఈ పిఆర్సీ వాళ్ళు ఎక్కడికి వచ్చి ఆడికి వచ్చి దిగజారికి ఈరోజు ఉద్యమ చేతులారా వదిలేసుకున్నారో. ఈరోజు కొంతమంది పెద్దలు అందరు కానీ కొంతమంది పెద్దలు సినీ పరిశ్రమ వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళను కూడా ఈయన అదుపులోకి తీసుకొని ఒక సమస్యని చెప్పి ఇంకో పెద్ద సమస్య సృష్టిస్తే పోయి వద్దు ఆ సమస్యకు ఈ సమస్య తీర్చుకుంటానని చెప్పి చివరికి ఒకే ఒక షోతో బయటకు వచ్చారు, పోయి 5వ షో వేసుకోండి మీరని చెప్పి మిగిలన్నీ గాలి వదిలేస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ దీనికి చర్చలు అవసరమా, దీనికి స్పెషల్ పెయింట్ వేసుకుని రావాల్సిన అవసరం ఉందా. తర్వాత ఇక్కడ రామాయణంలో పెడగడవేట్లాగా ఆలీ గారు ముందే వచ్చారు, ఆలీ గారు అండ్ కో కంపెనీ జైసీపీ నాయకుడు కాబట్టి ఆయన వచ్చాడు, ఆయనకి ఏదో ఒక తాయిలం ఇస్తాను, వారం తర్వాత కనబడు రాజ్యసభ ఇస్తాను, ఇంకోటి ఇస్తాను ఆయన అంటే ఎలా ఉందంటే ఇది ముసలి ప్రశ్నలు వేసుకునే విధంగా చర్చలు జరిగాయి. సో వాళ్ళు నిజమైన సినీ ఆటోగ్రఫీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పేరు నాని గారు వర్మతో చేసిన చర్చలు ఏమయ్యో మనకు తెలియదు, వర్మ గారు ట్వీట్ చేసిన ట్వీట్లకి ఏ సమాధానం ఇచ్చాడు తెలియదు, వర్మ గారు చేం మాట్లాడిపోయాడో కూడా తెలియదు. ఎందుకంటే వాస్తవాలు చెప్పకుండా మీరు చూడండి సినీ పరిశ్రమ పెద్దలు వచ్చి బయట మాట్లాడి ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వీడియో చూడండి, ఏమీ లేదు, హాట్ టాపిక్ సినిమా పట్టు, ఏం లేదు ఒక షో వేసుకోమని చెప్పి ఆయన ఉపన్యాసం సింపుల్ గా చెప్పేసి జనరల్ గా వచ్చారు, కాఫీ టీ దగ్గర గౌరవంగా బొకేలు ఇచ్చారు, సెలవు చెప్పారు, సంతోషంగా ముఖ్యమంత్రి గారిని గౌరవించాలి, అలాగే వీళ్ళు హీరోలు కాబట్టి వీళ్ళని వాళ్ళు గౌరవించుకున్నారు, అది ఒకరి మధ్య ఒకరికి సద్భావ అనే సంబృద వాతావరణం అనుకుంటాం. అయితే ఏదైతే వీళ్ళు డిమాండ్ మెడలు పంచుతాం, టికెట్లు పెంచుతాం, ఫీజులు పెంచుకుంటాం, ఆర్థికంగా బలపడదాం అని చెప్పి వెళ్ళి భుజాలు చచ్చుకొని పోయిన వాళ్ళందరూ కూడా స్పెషల్ బయట్లో చివరికి నవ్వుతా బయటకు వచ్చేసి ఏముంది అంతా పులిహోర అయిపోయిందని లెవెల్లో మాట్లాడతా దాన్నే సంతోషపడిపోయినారని అల్ప సంతోషంగా పడిపోయినారంటే మీ గ్లామర్ మీ సినిమా హీరోలు మేము మీ అభిమానిస్తున్నామండి, మీ హీరోలు ఒక చిన్న విషయం పైన వెళ్ళి దిగి కిందికి వచ్చి మాట్లాడిన తర్వాత మేము కూడా బాధపడుతున్నాం, ఎందుకంటే అటువంటి చర్చలు నిజంగా సమంజసంగా కనపడలేదు. దీనికి ప్రాధాన్యత ఎందుకు తగ్గిందంటే మీకు ఇప్పుడు స్పెషల్గా ఫైనల్గా చెప్పదలుచుకుందంటే సినీ పరిశ్రమ అంత ఐక్యంగా లేదు, కొంతమంది 2 వర్గాలు చీలిపోయి ఈ మా ఎన్నికల్లో చెరిగింది, గోడ గొడవ కావచ్చు ఇంకోటి కావచ్చు, మొత్తం ఇప్పుడు చాలా ఇంకా పెద్ద పెద్ద హీరోలు రాలా కలిసి రాలా, ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఇంకా వీళ్ళ వైసీపీలో ఉన్న 30 years పృథ్వీరాజ్ గారు కానీ అలాగే టీటీడీ ఒక దీంట్లో వెంగిలో కూడా నా చైర్మన్గా పనిచేసే సిబిసి ఛానల్లో ఆలీ గారు అయితే వచ్చారు, 2వ విషయం పోసాని కృష్ణమూర్తి గారు కానీ ఇలాంటి కొంతమంది వచ్చి రాక అంటే ఈ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియక ఐక్యత లేక ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఎందుకు కలిసి రాలేకపోయారు, నాగబాబు పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అంటే చిరంజీవి గారు ఒకరు వచ్చారు కదా అని అనుకోవచ్చు, అది అలా కాదు కదా, సినీ పరిశ్రమ అనేది ఒక ఐక్యత కూడిన వేదిక కదా, మీ సమస్య వ్యాపారం కదా, వ్యాపారంలో మీరు అందరూ కలిసి రావాలి కదా, ఎవరో 4-5 మంది కలిసి వచ్చేసి మేమే నిర్ణయం చేసాం సినిమా పెద్దలు మీరు ఇది అమలు చేయండి అంటే మిగతా వాళ్ళు దాన్ని ఆహ్వానించడం లేదమ్మా, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా పిఆర్సీ వాళ్ళు వచ్చి 4 పోయి ఒప్పుకొని బయటకు వస్తే వాళ్ళ శవయాత్ర ఎలా చేశారో ఉద్యోగస్తులు చూసాము. నాకు తెలిసి పిఆర్సీ చర్చలు పిఆర్సీ జేజేఎస్ చర్చలు సినిమా పరిశ్రమ చర్చలు యొక్క ఫలితాలు చూస్తుంటే 2 ఈక్వల్గానే ఉంది, వాళ్ళు ఏమి సాధించలేదు వీళ్ళు ఏమి సాధించలేదు. సో బయటకు వచ్చి ఊరికే వీళ్ళు ఆనందం ప్రకటించడం తప్ప వీళ్ళ ఆశలు నెరవేర్చిన సంఘటన లేదు, పూర్తిగా వీళ్ళ పొంగు పాల పొంగు లాంటివి ఆశల మీద నిలిచెల్లి సలహా చేశారు. ఏదీ సాధించకుండా జగన్మోహన్ రెడ్డి గారి యూహంలో పడిపోయి వీళ్ళు ఏం చేయలేక బయట వచ్చారనేది నాకు స్పష్టంగా కనబడతా ఉంది. సినిమా పరిశ్రమ మాత్రం 100% 32 లక్షల మంది కార్మికులు ఉన్నారు, 1100 థియేటర్లు ఉన్నాయి, క్యాంటీన్ కాడి నుంచి పార్కింగ్ కానీ కొన్ని 100 మంది పనిచేస్తారు, వాళ్ళ కోసం సేవ చేసే కార్యక్రమం కోసం వాళ్ళని బాగుపరచడం కోసం మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు పక్కన పెట్టేసి సినిమా పరిశ్రమ కోసం మీరు చేసిన చర్చలు చెప్పండి, ఒకటి చెప్పండి ఫైనల్ గా, ఇప్పుడు సక్సెస్ అయిందా సినిమా ఇండస్ట్రీ అవ్వలేదు అనుకోవాలా?
ఒక మాటలో లేదమ్మా, వాళ్ళు పెట్టిన పిఆర్సి వాళ్ళు పెట్టిన 71 కోరికల్లో ఏ ఒక్కటో రెండో తప్ప అన్ని ఏవైతే పోయినాయో, ఈ సినీ పరిశ్రమ పెట్టిన అనేక కోరికలలో ఒక్కటి మాత్రమే పాస్ అయ్యి వచ్చారు. ఏదేంటంటే 5వ షో వేసుకోవడానికి. సో ఫలితాలన్నీ అందుకే నన్నింది ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్, ఊరికి అల్ప సంతోషంతో బయట వచ్చారు, గౌరవంగా టీ దాకా బయట వచ్చారు, సక్సెస్ అయితే కాలేదు. దీన్ని సక్సెస్ అని చెప్పుకుంటే ఇంకా అల్ప సంతోషం అని అనాలి. ఈ సంతోషం అంత ఆరోగ్యకరంగా లేనిది. ఆమోదయోగ్యం మిగతా వాళ్ళు ఆమోదించట్లేదు. మిగతా పరిశ్రమలు మిగతా వాళ్ళు బుల్లితెర వాళ్ళు ఉన్నారు, సినిమా పరిశ్రమలు ఉన్నారు, ఓటీటీ పరిశ్రమలో ఉండే వాళ్ళు అన్ని రకాల దాదాపు 32 లక్షల మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు దీన్ని హర్షించట్లేదు. ఇది మమ్మల్ని కాదని మాకు తెలియకుండా కొంతమందే మీరు పెద్దలుగా వెళ్ళి పరిష్కరిస్తామంటే అంగీకరించే పరిస్థితుల్లో వాళ్ళు లేరమ్మా. కాబట్టి అందరినీ కలుపుకోబోయి పరిష్కరించుకోవాలి. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.